అండ్ ఈ వారం తమిళ ఇండస్ట్రీ నుంచి సూర్య ఈటీ అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి మన రాధేశ్యామ్ వచ్చింది. రెండిట్లో ఏది బాగుందండి? ఇప్పుడు రెండు కన్నులలో ఏది బాగుందంటే చెప్పడం కష్టం అన్న. దేనిది దానికే రాధేశ్యామ్ అనేది ఒక మంచి గుడ్ లవ్ స్టోరీ అది. అయితే మనం అది ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఇది ఏంటంటే ఈటీ అనేది ప్రతి ఆడపిల్ల కన్నవాళ్ళు కానీ ప్రతి అబ్బాయి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి సినిమా చూడాలి. ఎందుకంటే ఇది చాలా మెసేజ్ ఉన్నటువంటి సినిమా, ఎమోషనల్ ఉన్నటువంటి సినిమా. ప్రతి ఒక ఆడపిల్ల ఈరోజు సఫర్ అవుతున్నటువంటి, అంటే ప్రతి అన్న కాదు చాలామంది ఆడపిల్లలు మహిళలు సఫర్ అవుతున్నటువంటి సీన్ ఒకటి తీసుకొని చూపించారు ఎలా ధైర్యం పెట్టాలనేసి. నిజంగా సూర్య గారి యాక్టింగ్ చాలా బాగున్నది. ఆ అమ్మాయి కూడా తన హీరోయిన్ కూడా చాలా బాగుంది. డైలాగులు ఏదైతే ఉన్నదో మాస్ ఏదైతే కోరుకుంటారో ఫైటింగ్ ఇందులో ఈ సినిమాలో ఉన్నాయి. ఫైటింగ్స్ ఏదైతే ఉన్నాయో యా సూపర్ ఫైటింగ్ కావాలనుకుంటే ఇది చూడాలి, లవ్ స్టోరీ కావాలనుకుంటే అది చూడాలి. బట్ రెండు కావాల్సిందే కదా మనకి, ఇటు బిర్యానీ కావాలి ఇక్కడ పప్పన్నం కావాలి, రెండు కావాలి కదా. ఒకటే తింటే జీవితాంతం అంటే కాదు కదా. సో అది సో కాబట్టి ఒకటి బిర్యానీ ఒకటి పప్పన్నం సూపర్ చాలా బాగుంది. ఏందని నా దృష్టిలో నాకు రెండు బాగున్నాయి. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదన్నా, కానీ ఏదైనా కానీ వాళ్ళు చూడాల్సిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రతి ఏదైతే యూ మన ఏమంటారు అది వయసుకు వచ్చిన ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తారు కదా, వయసుకు వచ్చిన ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పడం కాదు, వయసుకు వచ్చిన అబ్బాయిలకి జాగ్రత్తలు చెప్పాలి. ఈటీ తీసుకొని వెళ్ళి చూపించాలి. మనం అందరు అనుకుంటారు తల్లిదండ్రులు మా అబ్బాయి మంచోడు మా అబ్బాయి మంచోడు మంచిగా ఉన్నాడని, కానీ బయటికి పోయిన తర్వాత వాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎట్లా తిరుగుతుందని తెలియదు. కాకపోతే కొంచెం జాగ్రత్త పడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగుంటారు అని చెప్పడం నేను చెప్తున్నాను తప్ప ముందు జాగ్రత్త ఏదైనా కూడా అది చూడొచ్చు. ఇందులో కూడా లవ్ ఉంది, బట్ ఈ లవ్ ఇప్పుడు ఒకటన్నా ఒకటి గుర్తుంచుకోవాలి. కొంచెము యంగ్గా ఉన్నప్పుడు లవ్ స్టోరీలు బాగా చేస్తారు, కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత ఆ మొత్తం లవ్ మీద పడరు ఏ హీరో కూడా. మరి సమాజానికి ఉపయోగపడే మెసేజ్ చేయాలి కదా, లేకపోతే వాళ్ళు హీరోలు ఎందుకు అవుతారన్న. ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ముఖ్యమో హీరోలు కూడా మెసేజ్ ఇవ్వడం అంతే ముఖ్యం కదా. మనకు ఆర్మీ ఎంత ముఖ్యమో వీళ్ళు కూడా అంతే ముఖ్యం. మనకు మెసేజ్ చెప్పేది ఎవరు, మంచి చెప్పేది ఎవరు? అందరు పోలీసులే బంధించి కొట్టి 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 శిక్షించి అందరినీ నిలబెట్టాలా, అందరికీ సక్కగా చెప్పాలా? లవ్ చాలా బాగుందన్న, లవ్ నిజమైన లవ్ అన్న, నిజమైన లవ్. అది భగవంతుని ప్రేమకి ప్రతీకగా చెప్తారు కదా, అది నిజమైన లవ్ అంటే అది. 100% కనిపించింది అన్న. అసలు ఇద్దరికి ఏమంటారు అది లవ్ మీద ఒపీనియనే ఉండదు, ఇద్దరు తిరగాలనుకుంటారు. కానీ తర్వాత లవ్ ఎప్పుడైతే మనసుకు టచ్ అవుతుందో ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం చేస్తారు ఎంత తల్లడిల్తారు ఎలా ఫీల్ అవుతారు అనేది బాగా చూపించారు అది. సినిమా బాగుంది అంతే, అంతే సినిమాలో సాంగ్స్ బాగున్నాయి అంతే, ఇంకేం లేదు. హీరో అతను తగ్గట్టు బాగా చేసాడు యాక్టింగ్ రాధేశ్యామ్, అతను తగ్గట్టు స్టోరీ బాగా తీసుకుంటాడు. రెండు సినిమాలు ఏ సినిమా బాగున్నాయి? రెండు సినిమాలు బాగున్నాయి, రెండు బాగున్నాయి.